మాట్లాడు, క్లోజ్ చేయండి. వారు వచ్చి అబద్ధాలు ఇవన్నీ ఈ సభ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ముఖాలు అసత్యాలు మాట్లాడి వాస్తవ దూరం అయితే ఆవిడ చెప్పింది తప్పైతే. మీరు 800 పెట్టారు, 3 సిలిండర్లు అన్నారు, ఒక సిలిండర్ కోసం సరిపోతుంది అది. మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన 2400 కోట్ల బడ్జెట్లో ఒక సిలిండర్ అయిపోయింది ఈ సంవత్సరంలో. ఎందుకంటే బడ్జెట్ అనేది సంవత్సరం ఏప్రిల్ వరకు అధ్యక్ష ఈ బడ్జెట్, ఈ 3 నెలలు కాదు ఇది, ఏప్రిల్ వరకు ఈ బడ్జెట్. ఏప్రిల్లోకి ఒక సిలిండర్తో సరిపెట్టుకోవాలా లేకపోతే మళ్ళీ ఇస్తారా అని ఆవిడ ప్రశ్న లేఖిస్తుంది. అంతేగాని అంటే అదే అది చెప్పచ్చు కదా. దాని ప్రకారం క్యాలెండర్ ఇచ్చాం, 4 మంత్స్ కి ఒక స్లాట్ ఇచ్చాం, మొదట ఇంప్లిమెంట్ చేసి చెప్పాం. కానీ మీరు చేసిన అప్పులు, మీరు చేసిన డైవర్షన్స్, మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కురారెలప చేసిన దానికి మేము వెతుక్కోలు చేసి బడ్జెట్ లో ముందుకు వచ్చామండి. మీ పాపాలు కడుగుతున్నాం మేము, మీరు చేసిన పాపాలు కడుగుతున్నాం. చర్చ ఈవెంట్ అవుతుంది. ఎల్ఓపి గారు కూర్చోండి, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు కూర్చోండి, కూర్చోండి. మేడం క్లోజ్ చేయండి, ముగించండి, ముగించండి మేడం. అరే 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 చర్చ ఈవెంట్ మంత్రి గారు ప్లీజ్. కూర్చోండి ప్లీజ్, ప్లీజ్. కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోండి దయచేసి. మేడం కూర్చోండి, కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి. మంత్రి గారు కూర్చోండి, కూర్చోండి, మీరు కూడా కూర్చోండి, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. రవిబాబు గారు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి, 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 కూర్చోండి. సునారాజు గారు కూర్చోండి, అప్పరెడ్డి గారు కూర్చోండి, అప్పరెడ్డి గారు కూర్చోండి. బాషా గారు, బాషా గారు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి, 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 కూర్చోండి. ఇజ్రాయల్ గారు నా అధ్యక్ష గౌరవ సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదు అనుకుంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈరోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు, మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో, మీరు ఉన్నారా హౌస్ లో, మీరు ఉన్నారా హౌస్ లో ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు, షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏ నాడు మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏ నాడు జగన్మోహన్ రెడ్డి గారి కుత్త మొహం గురించి మేము ఏనాడు మాట్లాడదా? నేను ఏనాడు మాట్లాడదా? మా సభ్యులు ఏనాడు మాట్లాడదా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా, కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ కు వచ్చారు, ప్రతిరోజు హౌస్ లో నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ పెట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా.
10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లి నో మానేసింగ్ ఏం కూర్చోమంటారు, ఇంకా మాట్లాడతాం మేము. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్. ఆ రోజు మాడుకున్న కూర్చోమంటారు, అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకౌట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడనే కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్. ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు. సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు, ఇప్పుడు సందర్భం సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించారు సార్? ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సంబంధం సందర్భం మాట్లాడకుండా ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా ఓందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. అధ్యక్ష ఒక తప్పు కానీ దాన్ని మీరు సమర్థించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, సమర్థించట్లేదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, ఎట్టి సమర్థించట్లేదు అంటారు సార్. అధ్యక్ష, అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం, ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి, దానికని ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష, 2.5 ఇయర్స్, దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి. ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు రాకపోతే అర్థం అవట్లేదు. ఒకసారి అధ్యక్ష సార్, ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కొనసాగట్లేదు ఆరోపణలు అధ్యక్ష. నేను అన్నదానికి వాళ్ళు మాట్లాడారు, మా నాయకుడు ఇప్పుడే మా లోకేష్ గారు చెప్పారు.